ఎవరైనా జనాలు చూసి జడ్చుకోలేక ఈ మేయర్ పాము ఎనక గొప్పడం కుర్రవాళ్ళు గొప్ప అమ్మాయికి డౌట్ వచ్చింది అడగరా నేను నీలా కొక్కుడు మారుతాను మరి మా కుర్రవాళ్ళు డౌట్ ఏంటంటే మరి స్వామి శివుడు అంటారా కరెక్టే మరి స్వామి శివుడు అయితే అవునరా స్వామికి రెండే కనబడతాయి నేత్రాలు మూడో నేత చూపెట్టమంటారు మా కుర్రలు అందరూ చూస్తారు ఏం భావించమనే కదా స్వామి శంకర శివ ఈ వాతావరణం ఇంకా అయిపోతుంది మూడో నేత చెరటి స్వామి ఆ నేత్ర అడగ మూసు స్వామి శంకర శివ ఎంత వ్యక్తితో ప్రార్థన చేశాను కనీసం కనికాను లేదు స్వామి నువ్వు దేవుడు నేను భక్తున్నా నీ నోరుతో పిలిచిన వరకు పలకమన్న పలకు ఐ డోంట్ కేర్ నీకేమి కావాలో కోరుకో నాయన దెబ్బైపోతు ఏమో పర్లేదు పర్లేదు కోరుకు పర్లేదా ఏ జరిగిన ఇస్తావా ఏ మలిగినా ఇచ్చిదు స్వామి నేను చూపు మీద ఉండట్టు ఏ జరిగిన ఇస్తావు ఏమైనా ఒట్టేసుకోమాట ఒట్టేయకుండా మాట చెప్పను నాయన ఏ జరిగిన ఇస్తావా స్వామి ఈ ఊరిలో కమ్ముడు ఈ ఊరిలో మరి నాకు ఏంటి వచ్చు స్వామి నన్ను కోరుకుంటావేంట్రా రామచిల్లాకి భర్త అని అడుగుస్తున్నా నువ్వు కాదా నేను రావణ బ్రహ్మ అనుకో అన్న అవునా అంటే ఈ విధంగా రావణ బ్రహ్మ తపస్సు మెచ్చుకొని పరమశివుడు వరాలిస్తే ఆ శివుడు ప్రత్యక్షమై భర్త నీకేం కావాలని కోరుకోమన్నాడు ఆవిడ శివుడు అప్పుడు రావణసుడు గుళ్ళగల గతిగతి రాణించాడు బ్రహ్మాది దేవతలతో చావు లేకుండా వరం ఇమ్మన్నాడు మరి వాళ్ళకి ఏ విధంగా శాంతం చేశారని ప్రియా సాయి గారు మరి మమ్మల్ని మా బంధన ఆశ్రదిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు 450 తీసుకోండి నేను ఊదుకొని తాగుతాను ఆడవాళ్ళు గౌరవించిన మగాళ్ళు కదా మరి అంతే కదండి ఆడవాళ్ళు గౌరవిస్తే మనకి మంచిది మనకి మంచిది మంచిది నమస్కారం ఎవరు వాడతావు కదా అన్నవారు ఇప్పుడు ఒరే ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం ఓ ఆడవాళ్ళ టీ తాగుతావా మరి నువ్వేం చేస్తావురా టీ ఎలా తాగుతారు మరి తాగుతాను మరి ఇవ్వురా ఒరే నువ్వు గొప్ప యాదవరా అవునండి రమణ గారు మరి ఎవరు వచ్చారు టీ చేశారు కానీ టీ మాత్రం సూపర్ అండి పావు తక్కువ నీళ్ళు ఎక్కువ గుండెకి తాపడదు ఈ ఊరు ఆవు నీళ్ళు తాగేదండి టీ ఎవరు తాగుతారని టీయా గేదె కుడితే తాగినట్టు తాగకూడదురా నీళ్ళ ఆవు తాగినట్టు తాగరా పెరిగిన నేను దేనికి అదృష్టమంతుడు రా ఒక పక్కన పెట్టిస్తే టీఎస్ స్మూత్ గా తాగాలి ఎలా చెప్పవా తెలుసా ఏం కాల్ సలు పెట్టి కాదు నువ్వు వేసి మేకప్ అంతా చెడిపోయింది ఉన్నేడు తీయగని టీ అలా తాగకూడదు టీఏ స్మూత్ గా తాగాలి కావాలంటే మన రావణ గారికి అడుగు ఎలా చెప్పు తెలుసా
రాముడు సిక్కు అంటాడు ఆహా అంటాను. ఏ నువ్వు టీ తాగావనుకో కళ్ళుతో చూసేవారు తెలిస్తే టీ తాగినట్టు, అదే నీకు టీ తాగిననుకో సౌండ్ బట్టి పోల్చేది. ఈ ఊర్లో టీ తాగితే బయట ఊరికి వినబడాలి. దీన్ని టీరా స్మూత్ గా అంటారు. పక్క ఊర్లో ఏదో గీర పుడుతా అవుతుంది అనుకుంటున్నా, స్మూత్ గా తాగాలి. సరే గాని ఏంటి, మా చెల్లికి గతరాదు డాన్స్ వరకే కదా, మా చెల్లికి ఏదో ఏర్పిస్తున్నాం. మా చెల్లి ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చెల్లి వాళ్ళ మందికి ఏర్పించుకుంటుంది కాదో, టీ తాగుతాను కదా. అంటే కథ నేను చెప్తాను కదా, అక్క అక్క పని చేయాలి, చెల్లి చెల్లి పని చెల్లి డాన్స్ డాన్స్ లో తోపు. ఎక్కడ నేనెవరో తెలుసా? డైలాగ్ లో తోపు. ఎక్కడ? ఓ ఇడు తోపే, మేము తోపే, మనిద్దరు కలిపి ఆడికి తోపు. అలాగే టీ తాగ ముందు చిన్న ప్రశ్న ఏం బాయ్ అడగడం వద్దా, అడగదా అమ్మాయి చిన్న డౌట్. డాక్టర్ గారు అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 10 నిమిషాలు చిన్న డౌట్. డాక్టర్ గారు వచ్చారు, ఆయనకి ఫీజ్ అవ్వాలి కదా, సమాధానం చెప్తే నీకు 50,000. అమ్మా ప్రోగ్రామ్ ఆడితే 3,000 వస్తుంది, నువ్వు 50,000 ఇచ్చి సమాధానం చెప్పాలి. 50,000 ఇస్తాను డాక్టర్ గారికి, అందరూ 10,000 ఇచ్చి ఫీజు. మరే నువ్వు సమాధానం చెప్తే నీకు 50,000, నువ్వు చెప్పావు అనుకో నీకు 50,000. ప్రశ్న సమాధానం చెప్పండి. ప్రశ్న పెద్దకు ముందు తోక వస్తుందా, పుంజుకు ముందు తోక అంటే ఫీజు కోసం నాకు ప్రశ్న వేశాడు అయ్యా, పాపం బాధలో ఉన్నాను. ఈ ప్రశ్నకి అర్థం తెలుసా? మీకు తెలుసా? ఏంటది? పెంటకు ముందు తోక వస్తుందా, పుంజుకు ముందు తోక వస్తుంది? దేనికి తోక వస్తుంది? దేనికి పెట్టకరా, పుంజుకు వస్తుంది. నేను జడ్డుదాని కాబట్టి పడుకున్నాను రా, పెట్టకరా. వేణు ఏడు ముడుగులకి 33 కట్లు ఉన్నాయి, కావాలంటే బ్యాంక్ ఓపెన్ చేయమనండి. 33 ఉన్నాయి కట్లు, నాకు ఎక్కువేస్తున్నాడు. కాదు కృష్ణమూర్తి గారు, డాక్టర్ గారు పెడతానా అంటారు. ప్రశ్న సమాధానం. ప్రశ్న ఏంటంటే ఏంటి, పెద్దకు ముందు తోక వస్తుందో పుంజుకు ముందు తోక వస్తుంది? ఈడు మగవాడు కాబట్టి పుంజుకు అన్నాడు, నువ్వు ఆడపిల్ల కాబట్టి పెద్దకన్నా. వీళ్ళిద్దరూ తెలివి తక్కువని, పెద్దకైనా పుంజుకైనా ముందు మూత వస్తే వెనక తోక వస్తుంది. ఏం బాగు సమయం కాదు అవి వస్తుంది తెలుసు, కానీ నువ్వు పెట్టుకురు. నువ్వేళ్ళు ఈ 50,000 ప్రశ్న, వీళ్ళకి వస్తే డాక్టర్ గారు చేస్తాను. నీకు 50,000 ప్రశ్న, దేనికి ముందు అత్తపాలు పెడితే తింటాదా తింటా? బ్రహ్మాజీ దేవతలు వచ్చి విష్ణుమూర్తిగా మొరపెట్టుకుంటారు. మా కుర్రవాడి చిన్న డౌట్ బ్రహ్మాజీ సరిగా వద్దా అడగా ఒకసారిగా. అంటే ఇక్కడికి రాగా ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, మరి పెద్ద అమ్మాయి గారు కొద్దిగా బాగోలేదు కాబట్టి కూర్చున్నారు. కూర్చున్నారు. మరి ఈ అమ్మాయి ఎవరు? మా చిన్న అమ్మాయి. మీ చెల్లె? ఒకసారి నేను చెప్తాను, మీ చెల్లె అంటే ఎలా నమ్ముతాను? ఐడి కార్డు ఉందే, పాట ఇస్తావా? సీనియర్ సపరేట్. ఏంటంటే ఆశ్చర్య ఉంది, ఈ చెల్లె ఉంది, నువ్వు తేడా కదా, తేడా ఇంక పాపం కదా. చిన్న డౌట్, మీ అమ్మకి ఎంత నేను ఒక్కనే ఆడపిల్ల పిల్లలకు రేషన్ కార్డు పేరు తీసాను. ఏంటంటే ఆ చెల్లెవండి, ఈ చెల్లెవండి, నువ్వు చాలా కలవండి, అది డౌట్. అమ్మాయి మీ చెల్లెనా? మీ చెల్లికి నేను చేసుకుందా? అయ్యో ఫైన్ అని చెప్పాలి. పైన తుమ్ములు లేవు, పైన పైన పళ్ళు ఎక్కువే. ఇక్కడ చెప్పురా, చెప్పు ఇక్కడే చెప్పనా. పళ్ళు పళ్ళు రాలతే వేణు తెలగరా. అలా అబ్బాయి రెండు పదాలు కూడా నాకే చెప్పాలి. చాలా అందంగా అబ్బా, ఈ కళ్ళు తీసి కళ్ళు చూసావా? చిన్న కళ్ళు, చిన్న కళ్ళు చూసావా? చూసావా? చిన్న ముక్కు. ఈ పెదవులు చూసావా? ఎర్రటి పెదవులు. అంటే రామ రామ వినాయ అద్దులాగా ఉన్నాయి. ఏంటి
పెద్దవి ఏంటి